కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్ల మండలం పరిటాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ యోధనపూడి ఆనంద్ జ్యోత్స్న అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 19 న్యూస్ ఛానల్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో ఆనంద్ జ్యోత్స్న మాట్లాడుతూ, తనను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన వైసీపీ గ్రామ నాయకులకు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుకు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను 63 ఓట్ల మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. 24 గంటలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి రుణం తీర్చుకుంటానన్నారు. గ్రామంలో 50 సంవత్సరాలకు పైగా మంచినీటి కొరత ఉందని, ఈ కొరత తీర్చే నిమిత్తం కృష్ణానది నుండి పైప్ లైన్ ద్వారా మంచినీటిని తమ గ్రామానికి తీసుకొస్తానన్నారు. అంతేకాకుండా తమ గ్రామంలోనే బోర్లు వేయించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి మంచినీటి కొరతను తీరుస్తానన్నారు. సీసీ రోడ్లు వేస్తానని, డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని, గ్రామంలో ఉన్న ప్రతి సమస్య తీర్చే ప్రయత్నం చేస్తానని 19 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. పరిటాల గ్రామ సర్పంచ్గా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు ఎద్దనపూడి ఆనంద్ జ్యోత్స్న. నేను కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కందికచర్ల మండలంలోని పరిటాల గ్రామ సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్గా 61 ఓట్ల మెజారిటీతో నేను ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. ఇందుకు నా గ్రామ ప్రజలందరికీ నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ గ్రామంలో గత 50 సంవత్సరాల నుంచి మంచినీటి కొరత బాగా ఉంది, అలానే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఉంది. దీని విషయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పింది నిజమే. నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మేము స్థానికంగా మంచినీటి కొరత, ముఖ్యంగా నీటి కొరతలో చాలా ఇబ్బందులు పడ్డాము. అలాగే మేము ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్లు మోసుకురావడం కూడా జరిగింది. అవన్నీ చూసే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందు ఈ డ్రైనేజ్ సమస్య మరియు నీటి సమస్య మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఎలా చేయాలనుకుంటున్నాను అంటే, ఇక్కడ కృష్ణా రివర్ వాటర్ ఉన్నాయండి, ఆ రివర్ వాటర్ని మా వైపుకు మళ్లించుకొని పైప్ లైన్స్ ద్వారా మేము మా ఊరికి కనెక్షన్ చేయించుకొని ఇక్కడ వాటర్ సప్లై చేసుకోవచ్చు. ఇంకా బోర్స్, ఇంకా ఇక్కడ అండర్గ్రౌండ్ బోర్స్ వేయించుకొని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్కి ఎక్కించుకొని కూడా వాటర్ సప్లై చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మాకు దాదాపు నీటి కొరత తీరే అవకాశం చాలా ఉంటుంది. దీనికోసం నేను దీనికి సంబంధించిన అధికారులకి అలాగే పైన ఉన్న నాయకులని సంప్రదించి దాదాపు నా ఛాయశక్తులా ప్రయత్నించి వీటన్నిటికీ కూడా తగిన పరిష్కారం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ గ్రామంలో డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా 100% నేను డ్రైనేజ్ సమస్యని నిర్మూలించడానికే ప్రయత్నిస్తానండి. చివరగా గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? మంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలన్నింటినీ కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా మా ఎమ్మెల్యే గారైన జగన్మోహన్ రావు గారి సహకారంతో మరియు గ్రామ నాయకుల సహకారంతో మా గ్రామానికి అన్ని లబ్ధి ఫలాలు అందేలాగున మేము కృషి చేస్తామని మాటిస్తున్నాను. చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకున్నటువంటి సందేశం? తప్పకుండా నేను నా గ్రామంలో స్థానికంగా ప్రతి ఒక్కరికి 24/7 అందుబాటులోనే ఉంటానండి. ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ నేను ప్రతిదాన్ని స్వీకరించి నా వంతు కృషి నేను చేసి దాన్ని పరిష్కరిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ 19 న్యూస్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.